Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను ఎంతమంది కోరుకుంటున్నారంటే ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్ళి మెగా పల్స్ సర్వే ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 145 లక్షల కుటుంబాలకు వెళ్ళి జగన్ పాలన గురించి ఆరా తీశారు. ఈ సర్వేలో అనూహ్య స్పందన కనిపించింది. రాష్ట్రంలోని మొత్తం 160 లక్షల కుటుంబాలకు వెళ్ళి ఈ 4 ఏళ్ల పాలనపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా 10 లక్షల కుటుంబాలు జగన్కు మద్దతు ప్రకటించాయి. ఏపీలో జగన్ పాలనకు దాదాపు 80% పైగా కుటుంబాల నుంచి మద్దతు లభించింది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా 7 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 రోజులకు పైగా సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 1.45 లక్షల కుటుంబాలను కలిశారు. వారి అభిప్రాయాలను సేకరించారు. అందులో 10 లక్షల మంది జగన్కు మద్దతుగా వైసీపీ ఏర్పాటు చేసిన నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ నేతలు వెల్లడించారు. రాష్ట్రంలోని ఒకే సమయంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే నిర్వహించారు. దీని ద్వారా ప్రజామూడు తెలుసుకొని అవసరమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. గత పాలన ప్రస్తుత పాలన గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు అందించారు. ప్రతి ఇంటికి జగన్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమం గురించి వివరిస్తూ ఆరా తీస్తున్నారు. గత పాలనలో అందని సంక్షేమం మంచి, జగన్ పాలనలో ప్రతి ఇంటికి అందుతుందని వివరిస్తున్నారు. జగన్ పాలన నచ్చితే మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 10 లక్షల కుటుంబాల నుంచి జగన్కు మద్దతుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి మిస్డ్ కాల్స్ వచ్చాయని పార్టీ నేతలు వెల్లడించారు. మిస్డ్ కాల్స్ ఇచ్చిన వారందరికీ జగన్ వాయిస్తో రికార్డు చేసిన సందేశం పంపుతున్నారు. ఇందుకోసం ముందుగానే సిద్ధం చేసిన పార్టీ నేతలు, కోఆర్డినేటర్లు తమ ప్రాంతాల్లో ప్రతి గడపకు వెళుతున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతి సభలోనూ ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఎందుకు సంక్షేమ ఫలాలు అందలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 2,09,000 కోట్ల నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పుకొచ్చారు. తన పాలనలో మంచి జరిగిందని నమ్మితే తనకు అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. తన ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరేనని చెప్పుకొచ్చారు. సంక్షేమం కొనసాగాలంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలని పార్టీ నేతలు వివరిస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని ఏకంగా 1.10 కోటి కుటుంబాల నుంచి జగన్ పాలనకు మద్దతు రావడంతో పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ మరింత పక్కా ప్రణాళికలతో ముందుకు వెళతామని పార్టీ నేతలు చెబుతున్నారు.